లాక్డౌన్ చాలామంది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అందరికీ బాగా కలిసి వచ్చింది. ఇప్పుడు హీరో శర్వానంద్ కూడా ఓ ఇంటివాడు కాబోతున్నాడు. మన టాలీవుడ్ హీరోలను పెళ్లిళ్ళు చేసుకునేలా చేసింది ఈ లాక్డౌన్. ఇప్పటికే నిఖిల్, నితిన్, రానా వంటి యంగ్ హీరోలు పెళ్లిళ్ళు చేసుకుని ఓ ఇంటివారయ్యారు. త్వరలోనే మరో యంగ్ హీరో శర్వానంద్ కూడా పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడన్న ప్రచారం జరుగుతుంది. ఇక్కడ ఓ విషయం గమనిస్తే రానా మరియు శర్వానంద్ ఇద్దరూ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్కు స్నేహితులు అన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఓ స్నేహితుడు రానా ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాడు, మరో స్నేహితుడు శర్వానంద్ కూడా పెళ్లి చేసుకోబోతున్నాడు. అయితే శర్వానంద్ పెళ్లి వ్యవహారాన్ని చాలా వరకు చెక్కబెడుతుంది మన రామ్ చరణే అన్నది ఇన్సైడ్ టాక్. రామ్ చరణ్ భార్య ఉపాసనకు దగ్గరి బంధువైన ఓ అమ్మాయితోనే శర్వానంద్ కొంతకాలంగా ప్రేమలో ఉన్నాడట. శర్వానంద్ ఇంట్లో వాళ్లతోనూ, అలాగే అతను ప్రేమించిన అమ్మాయి ఇంట్లో వాళ్లతోనూ రామ్ చరణే మాట్లాడి ఈ పెళ్లి సెట్ చేసినట్టు తెలుస్తుంది. దీంతో ఇంతకాలం స్నేహితులుగా ఉన్న చరణ్, శర్వాలు త్వరలో బంధువులు కూడా కాబోతున్నారనేది టాక్ బలంగా వినబడుతుంది. త్వరలోనే శర్వానంద్ తన పెళ్లి ముచ్చటను అధికారికంగా ప్రకటించే అవకాశముందని తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన శ్రీకారం అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం కూడా నాని వి చిత్రంలాగే డైరెక్ట్గా ఓటీటీలో విడుదలవుతుందని టాక్. ఇక మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అయితే రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్తో కలిసి RRR అనే మల్టీస్టారర్ మూవీ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. స్వాతంత్ర సమరయోధులు కొమరం భీం, అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్లను బేస్ చేసుకుని ఎంతో ప్రతిష్టాత్మకంగా రాజమౌళి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ సగం పూర్తయినా కానీ కరోనా వైరస్ ప్రభావం వలన ఇప్పుడు షూటింగ్ ఆపేశారు. మొన్న ఈ మధ్య రాజమౌళి కుటుంబానికి కరోనా పాజిటివ్ రావడం వలన ఆ కారణంగా కూడా షూటింగ్ ఆపేశారు. ఇక రాజమౌళి, రామ్ చరణ్ అయితే ఇక ఇప్పట్లో షూటింగ్ ఉండదని, పూర్తి వ్యాక్సిన్ వచ్చాకే షూటింగ్ మొదలు పెడతామని చెప్పేశారు. శర్వానంద్ కూడా ఈ లాక్డౌన్ టైంని బాగా వాడుకొని వరుస సినిమాలను అనౌన్స్ చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే మంచి కథలను విన్న శర్వానంద్ మన ముందుకు మరిన్ని విలక్షణమైన పాత్రలతో రాబోతున్నాడని తెలుస్తుంది. శర్వానంద్ తన ఇమేజ్కి మించిన అద్భుతమైన క్యారెక్టర్లను సెలెక్ట్ చేసుకోవడంలో ఎప్పుడూ సక్సెస్ అయ్యాడు. ప్రస్థానం, వెన్నెల, శతమానం భవతి లాంటి చిత్రాలు తన టేస్ట్కి నిదర్శనంగా నిలుస్తాయి.